తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట నీరు గారిపోతుంది. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో విద్యావస్థ గాడి తప్పుతుంది. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో మారుమూల ప్రాంతంలో ఉన్న పాఠశాలల వింత పరిస్థితులపై తాజాగా విమర్శలు వస్తున్నా, ఇక్కడ ఉపాధ్యాయుల్లో మాత్రం మార్పు రావడం లేదు. దీనికి తోడు విద్యార్థుల బోధనకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడం, మండల కేంద్రానికి దూరంగా ఉంది కదా, ఏమవుతుందిలే అనే ధైర్యంతో కొందరు ఉపాధ్యాయులు ఎలాంటి అనుమతులు లేకుండా పాఠశాలలకు గైర్హాజరు కావడం పరిపాటైందని విమర్శలు ఉన్నాయి. భద్రాచలం ఏజెన్సీలో ఉన్న 3 మండలాలకు ఒకరే మండల విద్యాధికారి కావడం కూడా ఇక్కడ విద్యా వ్యవస్థ దారి తప్పేందుకు కారణమవుతుందన్న మాట వినిపిస్తోంది. చెల్ల మండలంలోని కూర్నపల్లి పాఠశాలలో బోధనా సిబ్బంది సరిపడా లేకపోవడంతో 21 మంది విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. ప్రాథమికోన్నత పాఠశాలలో 7 క్లాస్ వరకు తరగతులు ఉండగా మొత్తం 106 మంది విద్యార్థులకు గాను 4 ఉపాధ్యాయులే విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నత తరగతుల విద్యార్థులకు బోధనా సిబ్బంది సరిగ్గా లేక 21 మంది విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. ప్రస్తుతం 85 మంది విద్యార్థులే మిగిలారు. కొండువాయి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పలకా బలపం పట్టుకుని అక్షరాలు దిద్దాల్సిన పిల్లల చిట్టి చేతులతో ఉపాధ్యాయులు గిన్నెలు తోమించే దుస్థితి నెలకొంది. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తుంటే ఆ పాఠశాల సిబ్బంది వచ్చి తమకేది తెలియదు అన్నట్టుగా పిల్లలను వారించి తీసుకెళ్లిపోయారు. ఇదే మండలంలోని పులిగుండాల పాఠశాలలో పిల్లలకు గోడలు పాటలు నేర్పుతున్న దుస్థితి నెలకొంది. ఉపాధ్యాయుడు లేకుండానే పిల్లలు చదువుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. ఇవన్నీ చూస్తుంటే విద్యా వ్యవస్థ ఎటుపోతుంది, విద్యపై ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వారిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.